పరారీలో ఉన్న హర్షసాయి కోసం 4 టీంలతో పోలీసులు గాలింపు చేపట్టారు. హర్షసాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. హర్షసాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. హర్షసాయి నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగు చూశాయి. మెగా సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. మత్తు మందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆ సమయంలో వీడియోలు తీసి కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో తెలిపింది. పరారీలో ఉన్న హర్షసాయి కోసం 4 టీంలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హర్షసాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. హర్షసాయి నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, సేమా పెళ్లి పేరుతో తనని మోసం చేశాడు అంటూ కూడా ఓ యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నార్సింగ్ పోలీసులు హర్షసాయి కోసం అయితే వెతికిలాట మొదలు పెట్టారు. హర్షసాయి ఎక్కడున్నారు, హర్షసాయి భారతదేశంలోనే ఉన్నారా లేక విదేశాలకు వెళ్ళిపోయారా అనే కోణంలో అయితే విచారణ మొదలు పెట్టారు. అయితే ప్రధానంగా కూడా ఒకటి, యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ లో తనకు సంబంధించి తనను తన పైన లైంగికంగా దాడి చేశారు, తన డబ్బులను కూడా వాడుకున్నారు, అదే విధంగా సినిమాకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా నడుస్తుంది అంటూ కూడా ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో తనని చంపేసే ప్రయత్నం ఉంది, తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ కూడా యువతి కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో ఎప్పుడైతే యువతి పోలీస్ స్టేషన్ కు వచ్చిందో పోలీస్ స్టేషన్ కు రావడము, వెంటనే కేసు నమోదు అవ్వడము, ఆ రోజే మళ్ళీ ఆ యువతిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్లో తీసుకెళ్ళడం అంతా కూడా చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు హర్షసాయి, ఎందుకంటే ఎఫ్ఐఆర్ హర్షసాయి మీద నమోదైంది కాబట్టి ఇంకా ఎఫ్ఐఆర్ లో భాగంగానే అతన్ని కూడా విచారించాలి, అరెస్ట్ కూడా చేయాలి. మరి అరెస్ట్ చేయాల్సినటువంటి నేపథ్యంలోనే 4 బృందాలను రంగంలోకి తెచ్చినటువంటి పోలీసులు పూర్తిగా కూడా హర్షసాయికి సంబంధించినటువంటి లొకేషన్ అయితే ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అతని లొకేషన్ ఫలానా చోట ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ రాని నేపథ్యంలోనే ఎలాగైనా సరే త్వరగా అరెస్ట్ చేయాలి అనేది భావిస్తున్నారు. మరోవైపు హర్షసాయి మాత్రం తన దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, కేసుకు సంబంధించి పూర్తిగా కూడా తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో పూర్తిగా అవాస్తవము, కేవలం అదంతా కూడా ఒక కుట్రలో భాగంగానే దీని వెనక కొంతమంది వ్యక్తులు ఉండి ఇదంతా కూడా నడిపిస్తున్నారు. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా నేను అతి త్వరలోనే బయట పెడతాను. ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అతి త్వరలోనే న్యాయపరంగా కూడా అంటే కోర్టు ద్వారా కూడా తను నిర్దోషి అని నిరూపించుకుని బయటకు వస్తానంటూ కూడా హర్షసాయి అయితే నమ్మకం వ్యక్తం చేసింది. ఏది ఏమైనప్పటికీ కాస్త ఈ కేసులో కన్ఫ్యూజన్ అయితే పక్కాగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కేసు నమోదయ్యింది, కేసు పెట్టినటువంటి యువతి ఏదైతే ఉన్నారో ఆ యువతికి సంబంధించి ఆమె తన మీద లైంగికంగా దాడి జరిగింది, లైంగికంగా తో పాటు తన మీద సినిమాకు సంబంధించి వ్యవహారం నడుస్తుందంటూ కూడా ఆమె కూడా కొన్ని చెప్పుకుని రావడం, మళ్ళీ హర్షసాయి మాత్రము ఈ మొత్తం వ్యవహారం మీద కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళే కావాలని చేపించారంటూ కూడా ఏం చెప్పను. అసలు ఎందుకని వేరే వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చేసి హర్షసాయి మీద ఇటువంటి కేసు పెట్టించడానికి వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. చూడాలి రానున్న రోజుల్లో వితిన్ 24 అవర్స్ లేదా 3-4 రోజుల్లోనే ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ అయితే కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ మాధు, థ్యాంక్ యూ.